సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామంలో కళ్యాణ లక్ష్మి మరియు కొత్త పాస్బుక్లను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి మండల నాయకులు మరియు గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఈ కాలంలో పని లేకుండా ఇక మన బావి అనేది బోరు తగ్గదు, ఫుల్ నీళ్ళు కాలమైనా కాకపోయినా కాలుష్యం నీళ్ళు వస్తాయి. ప్రతి చెక్ డ్యాము, ప్రతి చెరువు, ప్రతి కుంట కూడా నిండుకుంటాం. ఈ పరిస్థితుల్లో నేను మిమ్మల్ని ఏం కోరుతున్నానంటే, సాంప్రదాయ పంటలు కాకుండా అధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి పంటలు పండించుకుంటే రైతులకు మేలు జరుగుతుంది. వేదిక మీద ఉన్న గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, మీరెక్కువ చొరవ చూపాలి. రైతు బంధు సమితి అధ్యక్షులు, రైతులు, మీరు మూడు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి మన ముందు. కూరగాయల ధరలు విపరీతంగా ఉన్నాయి వాస్తవానికి. ఈ టైమింగ్ చూసుకొని పెట్టుకొని ఒక అర్థగ్రహం పెట్టుకున్నా నాలుగు ఎకరాల వరి పెట్టిన దొక్కేత్తు ఈ టైంలో అర్థగ్రహం టమాటా పెట్టినా మిర్చి పెట్టినా అంత రైతు వస్తుంది. ఇప్పుడు విత్తన ఉత్పత్తి కూడా చేస్తే లాభమైంది. మీరు కొన్ని గ్రామాల్లో ఎవరైనా ముందుకు వస్తే యాసంగి పంటకు మొక్కజొన్న కానీ వరి కానీ విత్తన ఉత్పత్తికి సీడ్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. నేను నిన్నగా మీటింగ్ పెట్టి హైదరాబాద్ నుంచి సీడ్ కంపెనీలు అందరినీ పిలిచి రైతులకు ఉపయోగమయ్యేటట్టుగా, రైతులకు మేలు జరిగేటట్టుగా మా దగ్గర విత్తన ఉత్పత్తి ప్రారంభించాలని చెప్పి కోరినాను. సో ఆ విత్తన ఉత్పత్తి మీరు ఏ ఊర్లో ముందుకు వస్తే అప్పుడు తీసుకుంటాం. ఒక 500 ఎకరాలు, ఒక 200 ఎకరాలు, ఒక 300 ఎకరాలు, ఒక బ్లాక్ లాగా ఒక సైడ్ కానీ ఒక ఊరంతా మీరు ఇస్తే ఆ విత్తన ఉత్పత్తి చేద్దాం. రెగ్యులర్ మొక్కలు ఎటువంటి ఇస్తే విత్తనం కొనుకొచ్చి మొక్క పెట్టదు, విత్తనమే తయారు చేద్దాం అనుకున్నాను. ఏం లాభపడుతుంది? రెగ్యులర్ మొక్క అంటే 28,000, 30,000 వస్తాయి. విత్తనం తయారు చేస్తే 50,000 వస్తాయి, డబుల్ ఇన్కమ్ వస్తుంది. మరి పంట పండితే మనం మార్కెట్లో అమ్ముకుంటే అన్ని ఖర్చులు 20-25,000 మిగులుతాయి మనకు. మరి విత్తనం ఉత్పత్తి చేస్తే 50-60,000 మిగులుతాయి, డబుల్ ఇన్కమ్ వస్తుంది రైతులకు. కొద్దిగా ఇంట్లో పని చేసుకుంటే సాధ్యమైంది. మీరు మీ ఊళ్ళో ఎవరైనా కొంతమంది ముందుకు వచ్చి మేము విత్తన ఉత్పత్తి చేస్తాం అనేటువంటి గ్రామాలు ఎవరైనా ఉంటే మీరు మీ మండల వ్యవసాయ శాఖ అధికార దృష్టికి తీసుకురండి, నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఈ విత్తన ఉత్పత్తిని మనం చేసుకుందాం. ఇక మూడో విషయానికి వస్తే పామాయిల్ తోటల పెంపకం. మన జిల్లాకు 50,000 ఎకరాల్లో పామాయిల్ తోటల పెంపకానికి అనుమతి తెచ్చుకున్నాం. పామాయిల్ ఏం తెలుస్తుందంటే కనీసం 1,00,000 రూపాయలు అన్ని ఖర్చు రూపంగా ఏడాది మీద మిగులుతాయి. చుట్టూ పెట్టుకునేటువంటి టేకు కానీ గంధం మక్క వరి కంటే ఈ మల్బరీ తోటలు, మల్బరీలో కూడా హామీ కింద సబ్సిడీ ఇస్తున్నాం బాగా. దాన్ని కూడా కొంచెం మంచి లాభం వస్తుంది. ఎకరానికి 2,00,000 రూపాయలు మిగులుతున్నాయి మల్బరీ పెట్టుకున్న వాళ్ళు. మునుపట్లాగా పెద్ద కష్టం లేదు. ఇలా పిల్లలు, యువకులు, విద్యార్థులు మనం సమయం వృధా చేసుకోవద్దు. బాగా చదివి ఉద్యోగం అన్నా పొందండి. చక్కగా పోయింత మల్బరీ కానీ, పామాయిల్ తోటలు కానీ, కూరగాయల సాగు కానీ, మనం విత్తన ఉత్పత్తి కానీ చేసుకుంటే అంతకంటే 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. సో రైతు సోదరులు ఆ దిశగా అడుగులు పడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే కదా నీళ్ళు వచ్చినాయి మంచిగా, ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తుంది మనకు. అదేవిధంగా మనకు రైతులందరికీ 10,000 రూపాయల పెట్టుబడి సహాయం వస్తున్నది, మార్కెట్ పోతే మద్దతు ధర వస్తున్నది. సో ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి కనుక మన అడుగు ఇప్పుడు మంచిగా బలంగా పడాలి, రేపటి తరానికి ఉపయోగపడే విధంగా. ఎందుకంటే చిన్నకోడూరులో చాలా చైతన్యవంతమైనటువంటి రైతులు 20 ఏళ్ళ కిందనే స్ప్రింక్లర్లు వాడి కూరగాయలు మొక్కలు పండించేటువంటి ప్రాంతం. సో ఆధునికతను అందిపుచ్చుకునేటువంటి అవకాశం మన మండలంలో చాలా ఎక్కువగా ఉంది కనుక అటువైపు మీరు అందరూ కూడా ప్రయత్నించాలి. సో అది నా ప్రయత్నం వల్ల మీకు 1 రూపాయి ఎక్కువ రావాలి. ఓ మా రైతు ఎకరానికి 25,000 కాదు 50,000 సంపాదించుకోవాలి, ఖర్చు రూపంగా మిగిలాలనేటువంటి ప్రయత్నం. అందరూ ఒకేసారి మార్చుకోవచ్చు. ఊరికి ఒక 10 మంది, ఒక 20 మంది, ఒక 50 మంది మారినా వాళ్ళని చూసి మళ్ళీ సంవత్సరం ఇంకోవాలి ముందుకు వస్తారు. సో అట్లా మా సర్పంచులు, ఎంపీటీసీలు తప్పకుండా దీని మీద దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను.
మీరు ఏంటంటే ఇప్పుడు అభివృద్ధి చేయడం గ్రామాలు, మా ఉమేష్ గారు చిన్నకోడలు బాగా చేసినాడు, చెట్లు బాగా పెట్టిండు, రోడ్లు బాగా వేసిండు, బిల్డింగ్లు బాగా కట్టిండు అని మంచిదే, కానీ అది ఒక్కటే అభివృద్ధి కాదు కదా. ఉమేష్ గారు చేయాల్సింది ఏంటంటే చిన్నకోడూరు ప్రజల జీవన విధానంలో కొంత మార్పు రావాలి, ఆర్థిక ఆదాయం వారి యొక్క ఆదాయం కొంత పెరగాలి, అప్పుడు నిజంగా అది కూడా ఒక రకమైన అభివృద్ధి. అభివృద్ధి అనగానే మోడీ కట్టుడు, సీసీ రోడ్డు కట్టుడు, మహిళా భవనం కట్టుడు, గ్రామ పంచాయతీ కట్టుడు, చెట్లు పెట్టుడు, పశువుల కొట్టాలు కట్టుడు, శ్మశాన వాటిక కట్టుడు, ట్రాక్టర్ కొట్టుడు, లైట్లు వేసుడు, బుగ్గలు వేసుడు, గలలు పెట్టుడు కాదు కదా. నేను వాటితో పాటు ఇవి కూడా చేయాలని కోరుతున్నాను మా ఉమేష్ గారు. ఏమంటావు రైతులు కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి మీ ఊరు మీద 50 ఎకరాలు బామాయిలు నీకు ఎంత నీ పేరు పెట్టి చెప్తున్నట్టు నేను అనుకుంటాను. ఎంత నేను కొట్టాలు కట్టు కొట్టాలు కట్టంటే 100 కొట్టాలు కట్టించారు విషయాలు అని చెప్తున్నాను. నీ పేరు పెట్టి నడిచే ఎత్తునే కొడతారు అంతేనా, జరా పదేతోనే నేను గట్టిగా చెప్తున్నాను. సో 50 ఎకరాలు బామాయిలు, ఇది ఇంతనం మక్క కానీ వరి కానీ నిన్నకు నిండా చెరువు లేని ఏంటి ఊర్లే, నాకు 2-3 ఎకరాలు ఏమన్నా మక్క పెట్టిస్తావా, వరి విత్తనం పెట్టిస్తావా, జర ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. సో ఆ దిశగా అందరు ఆయన చెప్పినట్టు అందరు చెప్పారు.